హలో డియర్ తెలంగాణ టెట్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు ప్లాటో గాయస్ దిస్ ఈజ్ వెంకటేష్ పార్మంచాల అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మనకి ఈ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూన మనకి టెట్ నోటిఫికేషన్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ జూన్ ట్వెల్త్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది కూడా వెల్లడించడం జరిగింది ఓకేనా సో మీ అందరికీ కూడా దానికోసం కంగ్రాచులేషన్స్ ఎవరైతే డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా ఈసారి టెట్ ఎగ్జామ్ అనేది ఆ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా పోటీ అనేది ఎక్కువగా ఉండబోతుంది సో మీ అందరికీ కూడా ఎవరైతే సీరియస్గా టెట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే సీరియస్గా ఈ యొక్క డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం అమ్మ మన అందరికీ కూడా ఈ టూ మంత్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే ప్లాటో డిజిటల్ ఆన్లైన్ యాప్ వాళ్ళు మనకి కొన్ని టెస్ట్స్ అంటే దాదాపు ఈ రెండు నెలల కాలానికి సంబంధించిన అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఏదైతే మనం చెప్పుకున్న జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు అంటే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యేంత వరకు కూడా చూసుకుంటే టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్స్ అనేది మనకి నిర్వహించడం జరుగుతుంది సబ్జెక్ట్ వారీగా సబ్జెక్ట్ వారీగా టాపిక్ వారీగా మనకి కొన్ని గ్రాండ్ టెస్ట్లు కొన్ని క్యూములేటివ్ టెస్ట్లు కొన్ని సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది ఒక్కసారి ఇది చూడండి ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూన మనకి మొట్టమొదటి డే ఫస్ట్ డే వచ్చేసి టెన్ సబ్జెక్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే మన సైకాలజీ కానీ పెడగోగి కానీ తెలుగు తెలుగుకి సంబంధించిన మెథడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించిన మెథడ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్కి సంబంధించిన మెథడ్స్ ఈవీఎస్ అండ్ సోషల్ అండ్ సైన్స్ మెథడాలజీ ఏదైతుందో దానికి సంబంధించిన ఈవెన్ పక్కనే మనం ఏ టాపిక్ అనేది ఎగ్జామ్ పెడుతున్నామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మీకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి సైకాలజీకి సంబంధించిన వికాసము పెరుగుదల పరిక్వత వికాస కారకాలు వికాస నియమాలు అని చెప్పేసి ఆ టాపిక్ అనేది దాని రిలేటెడ్ అంటే ఆ ఒక్కటో తేదీన ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ ముందు రోజు ఈ టాపిక్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్ రివిజన్ చేస్తే ఆ నెక్స్ట్ డే మనం ఆ టాపిక్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది రాయొచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫోర్త్కి సంబంధించిన సైకాలజీది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ తీసుకుందాం ఇంగ్లీష్ తీసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆ రోజు ముందు రోజు ఏదైతే మనం చెప్పుకున్న ఆ థర్టీ ఏదైతే మన ఏప్రిల్ థర్టీ ఫస్ట్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క మార్చ్కి సంబంధించి మీరు ఆ టాపిక్ మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఎగ్జామ్ అనేది మీరు ఈజీగా చేసే సో బెటర్ యు ప్లీజ్ ఫస్ట్ మీరు ప్లాటో యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇలా మనకి సబ్జెక్ట్ వారిగా ప్రతి త్రీ డేస్కి ఒకసారి చూడండి ఆల్రెడీ మనకి ఫస్ట్ ఏప్రిల్ అనేది ఉంది తర్వాత మనకి ఫోర్త్ ఏప్రిల్ ఉంది అలా ప్రతి మూడు రోజులకు ఒకసారి ఎన్ని రోజులకు ఒకసారి టాపిక్ వైజ్గా అలా ప్రతి మూడు రోజులకు ఒకసారి టాపిక్ వైజ్గా మీకు ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ మీద సంగతి ఇక్కడ క్లియర్గా మీకు గుర్తు చేస్తున్నామ్మా అట్ ద సేమ్ టైం తొమ్మిది టెస్ట్లు అయిపోయిన తర్వాత పదవ టెస్ట్ వచ్చేసి ఒక క్యుమ్యులేటివ్ టెస్ట్ అనేది ఉంటుంది క్యములేటివ్ టెస్ట్ అంటే ఏంటి ఇప్పటి వరకు మీరు ఈ తొమ్మిది టెస్ట్లు రాశారు కదమ్మా అన్ని సబ్జెక్టుల మీద ఒక సబ్జెక్ట్ టెస్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది సో హాఫ్ సిలబస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అసలు మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఒక మినీ గ్రాండ్ టెస్ట్ లాంటిది తర్వాత మళ్ళీ తొమ్మిది టెస్ట్లు అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది రిమైనింగ్ టాపిక్స్ మళ్ళీ సెకండ్ క్యులేటివ్ టెస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది అలా మొత్తం ఇరవై టాపిక్స్కి సంబంధించి మొత్తం పది సబ్జెక్టుకి సంబంధించిన పూర్తి స్థాయికి సంబంధించిన ఆ టెస్ట్ సిరీస్ అనేది మేము ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్ గా ఇంకా ఎగ్జామ్కి వెళ్లే ముందు గ్రాండ్ టెస్ట్ వన్ గ్రాండ్ టెస్ట్ టూ గ్రాండ్ టెస్ట్ త్రీ అని చెప్పేసి మూడు గ్రాండ్ లెస్ట్ మొత్తం సిలబస్ మీద మూడు గ్రాండ్ టెస్ట్లు అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది సో దట్ అమ్మ ఒక పక్క మీకు ఇప్పటి వరకు ఈ టూ మంత్స్ ప్రిపరేషన్ ప్యారల్ గానే ఈ టాపిక్స్ అనేది త్రీ త్రీ డేస్ గ్యాప్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో దట్ మీరు కూడా సబ్జెక్ట్ అనేది ప్రతిసారి కూడా నిర్వహించడం ప్రతిసారి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో హోప్ ఈ పీపుల్ హౌ గాట్ సమ్ ఐడియా ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన ఈ యొక్క ప్రిపేరస్ ఎవరైతే ఉన్నారో ఈ టాపిక్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రిపరేషన్ ఆ బిట్స్ ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళందరూ కూడా ఆయా రంగాలకు సంబంధించిన నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైతున్నారో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ప్రిపేర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మనకి ట్వెట్ అనేది క్వాలిఫై అవ్వాలంటే తొంభై మార్కులు పది వంద మార్కులు అనేది కాకుండా ఈసారి టార్గెటెడ్గా ఓకేనా సో హండ్రెడ్ ప్లస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు నూట ఇరవై మార్కులు వచ్చే విధంగాన ఓకేనా ప్లస్ వచ్చే విధంగాన ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీ అందరికీ కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ టెట్ ఎగ్జామ్ ఎవరైతే చాలా సీరియస్గా యాస్పీన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు ఖచ్చితంగా మీ అందరికీ కూడా హండ్రెడ్ ప్లస్ అనేది మినిమమ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద ఈ ప్లాటో డిజిటల్ యాప్ వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా ఆ ప్లాటో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫ్రీ గ్యాంట్ టెస్ట్ అనేది మీరు అందరూ కూడా చేసుకోండి అమ్మా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే బై బై టేక్ కేర్